హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్టయితే, ప్రీవియస్ వీడియోస్ చూసి అవి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. నవరాత్రుల్లో 5వ రోజైన ఇవాళ సరస్వతీదేవి అలంకారం అండి, మూల నక్షత్రం. నేను అలంకరణ ఎలా చేశాను, ఏం నైవేద్యం పెట్టాను అంతా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి పండగ కూడా అయిపోయి ఉంటుంది. నెట్ ప్రాబ్లం అండి. ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోండి. ఇవాళ సరస్వతీదేవికి దద్దోజనంని నైవేద్యంగా పెడుతున్నానండి, అదేలాగా మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం ముందుగా రైస్ అనేది నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. మరీ పలుకుగా కాకుండా, చిమిడినట్టు కాకుండా మధ్యస్థంగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో తగినంత పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. తాలింపుకు కావాల్సిన పదార్థాలండి: ఇంగువ, సాల్ట్, మిరియాలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, మినపప్పు. ముందుగా గ్యాస్ వెలిగించి బాణలు పెట్టుకున్నాను. దాంట్లో నెయ్యి వేశానండి. నెయ్యి కరిగిన తర్వాత, నెయ్యి కరిగిపోయిందండి, ఈ లోపల శనగపప్పు, మినపప్పు వరుసగా వేసుకుంటూ వస్తున్నాను. పైన చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసి కొంచెం బాగా వేయించుకోవాలండి. ఒక 3 to 4 మినిట్స్ మనం బాగా వేయించుకోవాలి, మంచి రంగు రావాలన్నమాట. ఇలా అన్నీ వేయించుకుంటున్నానండి. బాగా వేగాలి, వేగితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా వేగుతున్నప్పుడు మనం కొంచెం మంచి ఫ్రెష్ కరివేపాకు అనేది వేసుకోవాలండి. దాంట్లో వేగుతుంది కదా, ఇప్పుడు ఈ టైంలో ఇంగువ వేసుకోవాలి. 2 పించులు వేసుకోవాలన్నమాట, మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఇంగువ వేయడం వలన. ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదండి, అన్నానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ లోపల మన తాలింపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా మనం అన్నం దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని కొంచెం అంతా బాగా కలిసేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీ కదండి దద్దోజనం చేయడము. అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టే గిన్నెలోకి మనం ఈ ప్రసాదాన్ని తీసేసుకుందాం. చాలా ఎమ్మి ఎమ్మిగా ఉందండి, ఇప్పుడు దేవుడికి పెట్టేసి మనం తిందామా అన్నట్టుగా ఉంది కదా. చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఇలా గిన్నెలోకి తీసేసుకుందాం. ప్రసాదం కూడా రెడీ అయిపోయిన తర్వాత ముందుగా నేను తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్నాను. ఇవాళ స్పెషల్ ఏంటంటే సరస్వతీదేవి అవతారం కాబట్టి నేనంతా తెల్ల పువ్వులతోటి అమ్మవారిని అలంకరించుకున్నాను. తెల్ల చామంతులు అలాగే లిల్లీ పువ్వులతోటి అలంకరించుకున్నాను అనమాట. అలాగే ఈశాన్యంలో కూడా లక్ష్మీదేవికి అలాగే వినాయకుడికి నా పూజ అయిపోయింది, పూజ చేసేసుకున్నాను. ప్రసాదం కూడా నైవేద్యంగా పెట్టేసుకున్నాను. అలాగే ద్వార పూజ కూడా అయిపోయిందండి, కంప్లీట్ చేసేసుకున్నాను త్వర త్వరగా. ఈ లోపల మా పిల్లల్ని పుస్తకాలు తీసి రెడీగా పెట్టమని చెప్పానండి. ఇవాళ మూలా నక్షత్రం, సరస్వతి దేవ అవతారం కాబట్టి పిల్లలు చదువుకునే పుస్తకాలు అనేది దేవుడి దగ్గర పెట్టడం ఆనవాయితీగా వస్తుందన్నమాట, పిల్లలకు మంచి చదువు వస్తుందని. చూసారా, ఇలా నేను నా పూజ గదిలో నేను అంతా తెల్ల పువ్వులతోటి అమ్మవారిని అలంకరించుకున్నాను. అలాగే పాలు, దద్దోజనము, సీతాఫలాలు, అరటిపళ్ళు అట్లా ప్రసాదాన్ని నేను చేసుకున్నానమాట. ఇవాళ సరస్వతీదేవి అలంకారం కాబట్టి నేను వెండి పువ్వులు కొనుక్కున్నానండి. అంటే ఉన్నాయి పాతవి, కొంచెం పాతవైపోయినాయి అనమాట, అందుకని కొత్త వెండి పువ్వులు తీసుకుని నేను అమ్మవారి పాదాల దగ్గర పెట్టాను, పూజ చేసుకుందామని పెట్టానన్నమాట. కుంకుమ పూజ కూడా అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం వేశానండి. ఇలా నా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.